సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకు వర్చువల్ ల్యాబ్లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ అమోనియాసిస్ గురించి తెలుసుకుందాం. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ అమోనియాసిస్ అంటే మనకి లైక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది ప్రొసీజర్ కూడా. సో మనకి క్వాలిటీని ఎస్టిమేట్ చేయడం కోసం, అంటే ఏ అమోనియాసిడ్ అక్కడ మన కార్బోహైడ్రేట్స్లో ఏ కార్బోహైడ్రేట్ ఏ షుగర్ ఇచ్చారని తెలుసుకోవడం కోసం చేసాము కొన్ని టెస్ట్లు. ఇక్కడ ఏంటంటే, ఎటువంటి అమైనో యాసిడ్ ఉన్నది మన దగ్గర, అమైనో యాసిడ్ శాంపుల్, అసలు మనకి ఇచ్చినటువంటి శాంపుల్ అమైనో యాసిడా లేదా, ఇచ్చిన తర్వాత అమైనో యాసిడ్ ఎటువంటి అమైనో యాసిడ్, అరోమాటిక్ అమైనో యాసిడ్, అలిఫాటిక్ అమైనో యాసిడ్, దాంట్లో గ్లైసినా లేదా ఫినైలాలనీనా ట్రిప్టోఫానా, ఏ అమైనో యాసిడ్ అని తెలుసుకోవడం కోసం కొన్ని ఎగ్జామినేషన్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో అంతేగాని ఏ అమైనో యాసిడ్ ఎంత పర్సెంట్ ఇచ్చారనేది కావాల్సిన అవసరం కాదు. ఇక్కడ ఏ అమైనో యాసిడ్ ఇచ్చారనేటువంటి సిస్టమేటిక్ ప్రొసీజర్. సో మనం ఈ ప్రొసీజర్ చూసిన తర్వాత అప్పుడు మనం యానిమేషన్లోకి వెళ్దాం. యానిమేషన్ అయిన తర్వాత సిమ్యులేటర్లోకి వెళ్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ అనంటే మనకు కావాల్సింది గ్లాస్వేర్ కావాలి, టెస్ట్ ట్యూబ్స్, వాటర్ బాటిల్స్, తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, బున్సిన్ బర్నరు, వాటర్ బాత్, కెమికల్స్ వచ్చిన సల్ఫ్యూరిక్ యాసిడ్, రకరకాల రిమైనింగ్ నైట్రిక్ యాసిడ్, సో నేను హైడ్రోజన్ ఏజెంట్, ఇవన్నీ కూడా అవసరం అవుతుంటాయి. సో అవన్నీ మనం యానిమేషన్లో చూద్దాం. సో ఫస్ట్ టెస్ట్ చూడండి, నినిహైడ్రిన్ టెస్ట్. సో నినిహైడ్రిన్ టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే, నినిహైడ్రిన్ రీఏజెంట్ ఇట్స్ ఏ కార్సినోజెనిక్ రీఏజెంట్ అనమాట, క్యాన్సర్ కాజింగ్ రీఏజెంట్ నినిహైడ్రిన్. కాబట్టి నినిహైడ్రిన్ రీఏజెంట్ కొద్దిగా కేర్ఫుల్గా ఉండవలసింది అవసరం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, నినిహైడ్రిన్ రీఏజెంట్ని మనం ఫారెన్సిక్ ల్యాబ్లో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ కోసం కూడా ఉపయోగిస్తారు. అంటే ఏదైనా మర్డర్ జరిగినటువంటి ఏరియాలో ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం కూడా నినిహైడ్రిన్ని, ఎవరైనా పర్సన్స్ వచ్చారా లేదా తెలుసుకోవడం కోసం నినిహైడ్రిన్ ఉపయోగిస్తారు. ఎందుకని అంటే, నినిహైడ్రిన్ మనకి అమైనో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి కలర్ ఫామ్ చేస్తుంది. సో ఆ కలర్ ఫార్మేషన్ మనకి స్వెట్తో కూడా ఫామ్ అవుతుంది అనమాట, ఎందుకంటే మన స్వెట్లో థైరోసిన్ అమైనో యాసిడ్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఎక్కడైతే మనం చెయ్యి ఒక ఆబ్జెక్ట్ మీద చెయ్యి వేసామంటే ఖచ్చితంగా మన స్వెట్ ఆ ఆబ్జెక్ట్ మీద పడుతుంది. కాబట్టి మనం ఈ నినిహైడ్రిన్ స్ప్రే తీసుకెళ్లి ఆబ్జెక్ట్ మీద మనం స్ప్రే చేసినప్పుడు కాసేపు మనకి కలర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, పర్పుల్ కలర్ అనమాట. ఓకే, సో ఆ విధంగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో తీరీలేగలదా మనం ఒకసారి. సో థియరీ చూసినట్టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ద గివెన్ అన్నోన్ శాంపుల్, దట్ ఇస్ ది ఆబ్జెక్టివ్, దట్ ఇస్ ది ఎయిమ్. అన్ ఎయిమ్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఈస్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ద గివెన్ అన్నోన్ శాంపుల్, దట్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఆఫ్ ద ప్రాక్టికల్. సో కమింగ్ టు ద థియరీ, అమైనో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ లింక్డ్ సిరీస్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్. మీకు అందరికీ తెలుసు థియరీలో మనం అమైనో యాసిడ్స్ అనేవి, అమైనో యాసిడ్స్ అనేటువంటివి జాయింట్ టుగెదర్ బై ద పెప్టైడ్ బాండ్ అండ్ టు ఫామ్ ఏ ప్రోటీన్ అనేటువంటిది. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ, టెర్షియరీ స్ట్రక్చర్ ఇవన్నీ చూసారు మీరు. సో అమైనో యాసిడ్స్ ప్రొసెస్ అన్ అమైనో గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్. అమైనో యాసిడ్ అంటేనే అమైనో గ్రూప్ ప్లస్ కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది మీకు తెలిసింది. అండ్ వేరియింగ్ సైడ్ చైన్స్, సైడ్ చైన్స్ ఉంటాయి మనకి. ఒక సైడ్ మనకి అమైనో గ్రూప్ ఉంటే ఒక సైడ్, అంటే ఒక కార్బన్కి, ఆల్ఫా కార్బన్కి ఫోర్ వ్యాలెన్సీస్ ఉన్నప్పుడు ఒక వ్యాలెన్సీ ఫిల్డ్ బై ద అమైనో గ్రూప్, అనదర్ వ్యాలెన్సీ ఫిల్డ్ బై ద హైడ్రోజన్, అనదర్ వ్యాలెన్సీ ఫిల్డ్ బై ద కార్బాక్సిల్ గ్రూప్, ఇంకొక వ్యాలెన్సీ ఉంది, ఆ వ్యాలెన్సీ ఫిల్డ్ బై ద సైడ్ చైన్. ఆ సైడ్ చైన్ అలిఫాటిక్ సైడ్ చైన్ ఉంటుంది, అరోమాటిక్ సైడ్ చైన్ ఉంటుంది, ఎసిడిక్ గ్రూప్ సైడ్ చైన్ ఉంటుంది. సో ఇలా రకరకాల సైడ్ చైన్స్ అనేటివి మనకు ఉంటాయన్నమాట. సో దేర్ ఆర్ 20 న్యాచురల్ అకరింగ్ అమైనో యాసిడ్స్ మనకు తెలుసు. 20 అమైనో యాసిడ్స్, గ్లైసిన్, సో వ్యాలిన్, లూసిన్, ఐసోలూసిన్, సెరైన్, త్రియోనైన్, సిస్టిన్, మిథియోనైన్, ట్రిప్టోఫాన్, త్రియోనైన్, ఫినైలాలనిన్, ఆస్పర్టిక్ అమైనో యాసిడ్, గ్లూటామిక్ అమైనో యాసిడ్, గ్లూటామైన్, ఆస్పర్జిన్, ప్రొలైన్, ఇవన్నీ కూడా అదే బేసిక్ అమైనో యాసిడ్, ఆర్జినిన్, లైసిన్, హిస్టిడిన్, ఇవన్నీ మనకు తెలుసు. 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సి విచ్ వెరీ ఫ్రమ్ వన్ అనదర్ విత్ రెస్పెక్ట్ దేర్ సైడ్ చైన్స్.
సైడ్ చైన్స్ బట్టి మనం అది సింపుల్ గా మనం డిఫరెన్స్ చేయగలుగుతున్నాం. అరోమాటిక్ సైడ్ చైన్ ఉన్నప్పుడు ఫినైల్ రింగ్, ఫినైల్ అలనిన్ అన్నాము, టైరోసిన్ అన్నాము, ట్రిప్టోఫెన్ అన్నాము, ఇమిడిజోల్ రింగ్ ఉండి హిస్టిడిన్ అన్నాము, ఇలా రకరకాల ఎస్టి గ్రూప్ ఉంటే అస్పర్టిక్ అమైనో యాసిడ్ అన్నాం. సో ద మెల్టింగ్ పాయింట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై. సో 200 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఇవి మెల్ట్ అవడానికి అవకాశం ఉంది. సో దేర్ పిఐ దేర్ ఎగ్జిట్ యాజ్ జ్యూటరయాన్స్ రాదర్ దెన్ యాజ్ అన్ అయోనైజ్డ్ మాలిక్యూల్. తెలుసు మీకు పిఐ అంటే ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అని అంటాం. సో సాధారణంగా అమోనైజ్ చేసుకున్న ప్రాపర్టీ ఏంటంటే జ్యూటరయాన్ ప్రాపర్టీ, అంటే దే ఎగ్జిబిట్ బోత్ ఎసిడిక్ అంటే యాక్ట్ యాజ్ క్యాటియాన్ అండ్ యానియాన్. సో ఏ పిహెచ్ దగ్గర అయితే అవి బోత్ చార్జెస్ కలిగి ఉంటాయో, అంటే లైక్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్, సో రెండు చార్జెస్ ఏ పిఐ అంటే పిహెచ్ దగ్గర కలిగి ఉంటాయో, సో ఇన్ ఇన్ విచ్ పిహెచ్ ద అమోనియా యాసిడ్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ క్యాటియాన్ యాజ్ వెల్ యాజ్ యానియాన్. సో ద పిహెచ్ ఈస్ కాల్డ్ యాజ్ పిఐ, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్. సో ది ఎగ్జిట్ యాజ్ ఏ జ్యూటరయాన్. ఓకే, అదనే అన్చార్జ్డ్ మాలిక్యూల్ అని అనుకున్నా అంటాం, అన్ అయోనైజ్డ్ మాలిక్యూల్ అని కూడా అంటాం. ఎందుకంటే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండు ఎగ్జిబిట్ చేస్తే న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి. ద అమోనియా యాసిడ్స్ రెస్పాన్స్ ఫర్ ఆల్ టిపికల్ కెమికల్ రియాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ద కాంపౌండ్ దట్ కంటైన్ ద కార్బాక్సిల్ గ్రూప్ అండ్ అమైన్ గ్రూప్ యూజువల్లీ అండర్ కండిషన్స్ వేర్ ద జ్యూటరయాన్ ఫామ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్. సో దానికి జ్యూటరయాన్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఏరియా ఆ పిహెచ్ దగ్గర మనకు ఖచ్చితంగా కార్బాక్సిల్ గ్రూప్ అమైన్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి అవి కెమికల్ రియాక్షన్తో పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. ఆల్ అమైనోస్ ఎక్సెప్ట్ గ్లైసిన్ ఎగ్జిబిట్ ఆప్టికల్ యాక్టివిటీ, తెలుసు మనకి. ఎందుకంటే ఆప్టికల్ యాక్టివిటీ ఉండాలంటే మనకి ఎసిమెట్రిక్ కార్బన్ ఉండాలి. సిమెట్రిక్ కార్బన్ అనేటువంటిది ఆల్ఫా కార్బన్, ఆల్ఫా కార్బన్ ఉండడం వల్ల మనకి డి ఫామ్ ఎల్ ఫామ్ మనకి ఎగ్జిబిట్ అవుతాయి ఒక్క గ్లైసిన్ తప్ప. ఎందుకంటే గ్లైసిన్ కి ఆల్ఫా కార్బన్ కి ఆల్ఫా కార్బన్ అనేటువంటిది సిమెట్రిక్ గా ఉంటుంది, అసిమెట్రిక్ గా ఉండదు అనమాట. ఎందుకంటే రెండు వ్యాలెన్సీలో హైడ్రోజన్స్ ఉంటాయి, ఇంకొక వ్యాలెన్సీలో ఎంఎన్ గ్రూప్, ఒక వ్యాలెన్సీలో కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. సో ఎసిమెట్రిక్ కార్బన్ అంటే ఫోర్ వ్యాలెన్సీస్ కూడా డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఆ పాసిబిలిటీ గ్లైసిన్ కి ఉంటుంది అనమాట. రైట్, చూసాం ఇదిగోండి స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్. సో ఇది కార్బాక్సిల్, ఇది అమైన్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ కనపడుతున్నది, రైట్ సైడ్ కార్బాక్సిల్ గ్రూప్, అప్పర్ సైడ్ టాప్ సైడ్ హైడ్రోజన్ ఉన్నది, మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఆర్ గ్రూప్. ఆర్ గ్రూప్ అంటే సైడ్ చైన్ అనమాట. సో ఇక్కడ చూడండి ప్రిన్సిపల్స్ చూసినట్టు ఫస్ట్ టెస్ట్ ఇన్హైడ్రిన్ టెస్ట్. ఇన్ ద పిహెచ్ రేంజ్ ఆఫ్ 4 to 8 ఆల్ అమోనియా యాసిడ్స్ రియాక్ట్ విత్ ఇన్హైడ్రిన్. సో నిన్హైడ్రిన్ తోటి రియాక్ట్, నిన్హైడ్రిన్ రియాజ్ ఏంటంటే ట్రైకీటో హైడ్రిడిన్ హైడ్రేట్, అది నిన్హైడ్రిన్ రియాజ్ అండి అనమాట. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్ కనబడుతుంది, ఇది ఇది స్ట్రక్చర్ అనమాట, నిన్హైడ్రిన్ యొక్క స్ట్రక్చర్ అది. సో ఏ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ టు గివ్ ఏ పర్పుల్ కలర్డ్ ప్రొడక్ట్, పర్పుల్ కలర్ ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది మనకి నినిహైడ్రిన్ రియాక్ట్ అయినప్పుడు. టర్మ్ యాజ్ రెహమాన్స్ పర్పుల్ అనమాట, రెహమాన్స్ పర్పుల్ అని పిలుస్తారు దీన్ని, రెహమాన్స్ పర్పుల్. ఆల్ ప్రైమరీ అమోనియా యాసిడ్స్ అండ్ అమైనోడ్ రియాక్ట్ విత్ సిమిలర్లీ బట్ వితౌట్ ద లిబరేటింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ద ఇమినో యాసిడ్ ప్రొలైన్ అండ్ హైడ్రాక్సీ ప్రొలైన్ ఆల్సో రియాక్ట్ విత్ నినిహైడ్రిన్ బట్ దే గివ్ ఎల్లో కలర్ కాంప్లెక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్పుల్ కలర్. సో బిసైడ్స్ అమోనియా యాసిడ్స్ అదర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ సచ్ యాజ్ పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ పెప్టోన్స్ ఆల్సో రియాక్ట్ విత్ పాజిటివ్లీ వెన్ సబ్జెక్ట్ టు నినిహైడ్ రియాక్షన్. సో ఆల్ అమోనియా యాసిడ్స్ నినిహైడ్రిన్తో రియాక్ట్ అవుతాయి, ఎందుకంటే అమైన్ గ్రూప్తో రియాక్షన్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది లిబరేట్ కాదు. ఇక్కడ కాకపోతే ఇక్కడ ప్రొలైన్ హైడ్రాక్సీ ప్రొలైన్ ఈ రెండు అమోనియా యాసిడ్స్ కూడా ఇమ్యునో గ్రూప్ ఉంటాయి, అమైన్ గ్రూప్ ఉండదు కాబట్టి ఇది పర్పుల్ కలర్ కాకుండా ఎల్లో కలర్లో కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట ప్రొలైన్ అండ్ హైడ్రాక్సీ ప్రొలైన్. హైడ్రాక్సీ ప్రొలైన్ ఇది నాన్ స్టాండర్డ్ అమోనియా యాసిడ్, స్టాండర్డ్ అమోనియా యాసిడ్ వచ్చినప్పుడు ప్రొలైన్ ఒకటే. కాబట్టి అమోనియా యాసిడ్స్ తో పాటుగా పెప్టైడ్స్ ప్రోటీన్స్ కూడా నినిహైడ్రిన్ కి రియాక్ట్ అవుతాయి అనమాట. ఓకే,
అంటే ప్రోటీన్స్ కూడా నీన్ హైడ్రిన్ తో రియాక్ట్ అయ్యి పర్పుల్ కలర్ ఫామ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నీన్ హైడ్రిన్ ప్లస్ అమైనో యాసిడ్, సారీ నీన్ హైడ్రిన్ ప్లస్ అమైనో యాసిడ్ రైట్. సో అక్కడ ఏం ఫామ్ అయింది, హైడ్రిడేషన్, హైడ్రిడనిన్ ఫామ్ అయింది అనమాట ఫస్ట్ వన్ ఫస్ట్ రియాక్షన్ లో. తర్వాత హైడ్రిడేటినిన్ మళ్ళీ ఇంకొక నీన్ హైడ్రిన్ మాలిక్యూల్ తోటి రియాక్ట్ అయింది. హైడ్రిడేటిన్ ఇంకొక అమైనో యాసిడ్ తోటి ఇంకొక సారీ ఇంకొక నీన్ హైడ్రిన్ మాలిక్యూల్ తో రియాక్ట్ అయింది. ఓకే సో విత్ అమ్మోనియా అనమాట. ఓకే అమ్మోనియా అయితే రియాక్ట్ అయింది, ఇక్కడ అమ్మోనియా లిబరేట్ అయింది. ఎందుకు అమ్మోనియా ఎక్కడ లిబరేట్ అయింది, దీనివల్ల ఇక్కడ లిబరేట్ అయింది అండి అమ్మోనియా. ఇక్కడ నుంచి అమోనియా నుంచి అమోనియా లిబరేట్ అయింది. ఈ అమోనియాతో మనకి ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ ఈ ఇది హైడ్రిన్ డాంటిన్ తోటి రియాక్ట్ అయ్యి మనకి పర్పుల్ కలర్లో ఒక కాంప్లెక్స్ ఫామ్ అయింది. పర్పుల్ కలర్ కాంప్లెక్స్ రేమాన్స్ పర్పుల్ అంటారు దీన్ని, రేమాన్స్ పర్పుల్ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అనమాట. ఇది ఫస్ట్ టెస్ట్. ఓకే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చూద్దాం మనం. సో ఇవన్నీ మనకు చేసేటువంటి రియాక్షన్స్ టెస్ట్ కలర్ ఫామ్ అవుతుంది. చూసారు నిన్ హైడ్రిన్ టెస్ట్ ఎలా చేస్తారని చూద్దాం. అమోనియా యాసిడ్ శాంపిల్ చేయండి, సిస్టిన్, థైరోసిన్, లూసిన్. ఓకే నిన్ హైడ్రిన్ టెస్ట్ చూడండి ఒకసారి. మనం చెప్పినటువంటి థియరీ ప్రకారం నిన్ హైడ్రిన్ టెస్ట్ చేద్దాం, ఎలా చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఎదురు చెప్పుకున్న టెస్ట్లు నిన్ హైడ్రిన్, జంతు ప్రోటిక్ టెస్ట్, పైల్ టెస్ట్, మిలియన్స్, హిస్టిడిన్ టెస్ట్, హాప్కిన్స్ కోల్డ్ టెస్ట్, సర్కుచి టెస్ట్, లెడ్ సల్ఫేట్ టెస్ట్, అలా ఫోలిన్ సెమ్సి సులివెన్ టెస్ట్ అని చెప్పేసి మెటీరియల్స్ రిక్వైర్డ్. నేను హైడ్రిన్ రియేజెంట్ 40% NaOH, నైట్రిక్ యాసిడ్, 1 నార్మల్ HCl, మొత్తం క్వాలిటీ అనాలిసిస్ ఆఫ్ అమోనియాసిస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. ఓన్లీ నిన్ హైడ్రిన్ కాదు ఇది. సో టోటల్ అన్ని వాటికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ 1% ఆక్టల్, వాటర్ బాత్, హోల్డర్, స్పాచుల, పిల్లర్స్, బున్సెన్ బర్నర్, ఐస్ బాక్స్. ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ నిన్ హైడ్రిన్ టెస్ట్. అమైనో యాసిడ్ తీసుకున్నాము, నిన్ హైడ్రిన్ రియాజెంట్ తీసుకుంటున్నాము, అమోనియా యాసిడ్ తీసుకుని నేను హైడ్రిన్ రియాజెంట్ యాడ్ చేసి మనం వాటర్ బాటిల్లో పెట్టాం. చెప్పిన సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం వాటర్ బాటిల్లో పెట్టాం. సో కలర్ ఫామ్ ఏం చూడండి, ఇది అనమాట పర్పుల్ కలర్ అంటే, రేమాన్స్ పర్పుల్ కలర్ అంటే ఇది. సో టెస్ట్ పాజిటివ్ వచ్చింది.
టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి అమైనో యాసిడ్ ప్రెజెంట్ అయింది. ఇది ప్రొలైన్ చూడండి, ఎల్లో కలర్ వచ్చింది. ప్రొలైన్ కి అట్రాక్సి ప్రొలైన్ ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ కనిపించలేదా? ఇది ఇది హైడ్రాక్సీ ప్రొలైన్ కి, ప్రొలైన్ కి ఇలా ఎల్లో కలర్ వస్తుంది. ఇదేం పర్పుల్ కలర్ రిమైనింగ్ అమైనోయాసిస్, కానీ పర్పుల్ కలర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది నినిహైడ్రిన్ టెస్ట్. నెక్స్ట్ జాన్తో ప్రోటిక్ టెస్ట్ కి వెళ్దాం. సో ఆరోమాటిక్ ఎమ్ఎన్ఎస్, సారీ మీకు షేర్ అవ్వట్లేదు. సో జాన్తో ప్రోటిక్ టెస్ట్ కి వెళ్దాము. ఆరోమాటిక్ ఎమ్ఎన్ఎస్ సచ్ యాజ్ ఫినైల్ ఎలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ రెస్పాండ్ టు దిస్ టెస్ట్. సో ఆరోమాటిక్ ఎమ్ఎన్ఎస్ ఉన్నాయో, ఆ ఆరోమాటిక్ ఎమ్ఎన్ఎస్ ఈ టెస్ట్ రెస్పాండ్ అవుతుంటాయి. So in this presence of concentrated nitric acid, the aromatic phenyl ring is nitrated to give yellow colored nitro derivatives. So the aromatic ring edaithe unnado, aromatic rings ikkada nitric acid presence lo react avuthay anamata. So the aromatic rings are nitrated to give yellow color nitro derivatives anamata. Yellow color lo nitro derivatives form avuthuntai. Then at alkaline pH the color changes to orange due to the అయనైజ్డ్ ఆఫ్ ద ఫినాలిక్ గ్రూప్ అనమాట. ఎల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ ఎల్లో కలర్ లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయిందంటే దాని జాంతో ప్రోటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఆరోమాటిక్ కాంపౌండ్ అనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఆరోమాటిక్ అమైనోయాసిస్ ఏమున్నాయి మనకి? ఫినాల్ ఎలనిన్, ట్రిప్టోఫాన్ అండ్ థైరోసిన్. సో ఈ మూడాట్లో ఏదో ఒక అమైనోయాసిడ్ మనకి వచ్చింది అనే విషయం, మన శాంపుల్ లో ఉన్నది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు జాంతో ప్రోటిక్ టెస్ట్ ఏ విధంగా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సో జాంతో ప్రోటిక్ టెస్ట్ చూడండి, థైరోసిన్ అమైనోయాసిడ్, నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాము. అమైనో యాసిడ్ శాంపిల్ వేసాం. చూడండి అక్కడ ఎల్లో కలర్ వచ్చింది ఫస్ట్. అది బాయిల్ చేయాలి కాబట్టి అక్కడ మనం ఏంటంటే మార్బుల్ చిప్స్ వేసామన్నమాట. మార్బుల్ చిప్స్ వేస్తున్నాం దాంట్లో, ఎందుకంటే అవి పైకి బాయిల్ అవుతూ బౌన్స్ అవుతుంటారు అనమాట. అందుకోసం బౌన్స్ అవ్వకుండా కోసం మార్బుల్ చిప్స్ వేస్తుంది దాంట్లో. తర్వాత 40% ఎన్ఏఓహెచ్ యాడ్ చేస్తుంది దాంట్లో. ఆల్కలైన్ పిహెచ్ కదా, 40% ఎన్ఏఓహెచ్ యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తుంది. చూడండి ఎల్లో కలర్ వస్తుంది, ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ ఎల్లో కలర్ వచ్చింది. ఓకేనా? ఇది జాంతో ప్రోడక్ట్ పుట్టిన టెస్ట్ పాజిటివ్ రిజల్ట్. ఎలా ఉంటుందని మళ్ళీ ఒకసారి చూద్దాం. అమైనోయాసిడ్ తీసుకున్నాము, అమైనోయాసిడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత నైట్రిక్ యాసిడ్, సారీ నైట్రిక్ యాసిడ్, ప్యూర్ నైట్రిక్ యాసిడ్ యాడ్ చేసాం డ్రాపర్ తోటి. కొన్ని డ్రాప్స్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మార్బుల్ చిప్స్ దాంట్లో వేస్తున్నాం బాయిల్ చేయడం కోసం. సో ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఆల్రెడీ. అలా బాయిల్ చేస్తూ ఉన్నప్పుడు కాస్త బాయిల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఆల్కలైన్ పిహెచ్ కావాలి కాబట్టి ఎన్ఏఓహెచ్ యాడ్ చేస్తాం. ఎల్లో కలర్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చిన తర్వాత 40% ఎన్ఏఓహెచ్ యాడ్ చేస్తాం. సో 40% ఎన్ఏఓహెచ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త బాయిల్ చేసిన టైంకి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. అది కలర్ చేంజ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు జాంతో ప్రోటిక్ టెస్ట్ మనకు పాజిటివ్ వచ్చింది అంటే మనకి ఇచ్చినటువంటి అమైనో యాసిడ్ ఆరోమాటిక్ అమైనో యాసిడ్, థైరోసిన్ కానీ, ట్రిప్టోఫాన్ కానీ, ఫినైల్ ఎలనిన్ కానీ అన్న విషయం మనకు అర్థం అవుతుంది.
నెక్స్ట్ టెస్ట్. పాలిష్ డయేజ్ టెస్ట్ అండి, నెక్స్ట్ టెస్ట్ పాలిష్ డయేజ్ టెస్ట్. సో దిస్ టెస్ట్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ట్రిప్టోఫాన్ ఆర్ హిస్టిడిన్. మనకి ఇచ్చినటువంటి అరోమాటిక్ యాసిడ్ ట్రిప్టోఫాన్ అని అనుకున్నట్లయితే, అరోమాటిక్ అమైనో యాసిడ్ అనుకున్నట్లయితే నెక్స్ట్ టెస్ట్ వెళ్ళాం అనుకోండి. ఇన్ కేస్ మనకి టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ట్రిప్టోఫాన్ అనేది కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఎందుకంటే పైన ఆల్రెడీ మనకి అరోమాటిక్ అమైనో యాసిడ్ కి రియాక్షన్ వచ్చింది కాబట్టి పాజిటివ్ గా. ఇప్పుడు ఈ పాలిష్ డయేజ్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చిందంటే ట్రిప్టోఫాన్ అని కన్ఫర్మ్ అవచ్చు. హిస్టిడిన్ అని కాకుండా ట్రిప్టోఫాన్ కన్ఫర్మ్ అవచ్చు, ఎందుకంటే పైన మనకి జాంతోప్రోటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి. ఇన్ కేస్ జాంతోప్రోటిక్ టెస్ట్ పాజిటివ్ రాకుండా ఈ పాలిష్ డయేజ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు హిస్టిడిన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో దిస్ రియేజెంట్ యూజ్ ఫర్ దిస్ దిస్ కంటెంట్ సల్ఫర్ సారీ ద రియేజెంట్ యూజ్ ఫర్ దిస్ టెస్ట్ కంటెంట్స్ సల్ఫోనిక్ యాసిడ్ డిజాల్వ్ ఇన్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్. సల్ఫోనిక్ యాసిడ్ తీసుకుంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డిజాల్వ్ చేస్తాం. సల్ఫోనిక్ యాసిడ్ ఈజ్ అపాన్ ద డయోజనైజేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సోడియం నైట్రేట్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిజల్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ డయోజైన్ సాల్ట్ అనమాట. సో డయోజనియం సాల్ట్ ఫామ్ అవుతుంది. డయోజనియం సాల్ట్ ఫామ్ అయినట్లయితే ద డయోజనియం సాల్ట్ ఫార్మ్డ్ కపుల్డ్ విత్ ఇదర్ టైరోసిన్ ఆర్ హిస్టిడిన్ ఇన్ ఆల్కలైన్ మీడియం టు గివ్ రెడ్ కలర్ క్రోమోజెన్ డయోజో డై కింద ఫామ్ అవుతుంది. రెడ్ కలర్ క్రోమోజెన్ డై ఫామ్ అవుతుంది. ఎలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, దీంట్లో ఏం చేస్తామంటే మనం సల్ఫోనిలిక్ యాసిడ్ తీసుకుంటాము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో డిజాల్వ్ చేస్తాం. సల్ఫోనిలిక్ యాసిడ్ తీసుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో డిజాల్వ్ చేస్తాం, అది ఒక రియేజన్. సో దాన్ని తీసుకుని మనం ఏదైతే మనం శాంపుల్ కి యాడ్ చేస్తామో, శాంపుల్ కి యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, సల్ఫోనిలిక్ యాసిడ్ అపాన్ ద డయోజిటైజేషన్. సో డయోజిటైజేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సోడియం నైట్రేట్, సోడియం నైట్రేట్ హైడ్రోక్లోరిక్ ప్రజెన్స్ లో డయోజిటైజేషన్ అయిన తర్వాత సో డయోజినియం సాల్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో డయోజినియం సాల్ట్ రియాక్ట్ విత్ థైరోసిన్ ఆర్ హిస్టిడిన్, హిస్టిడిన్ తో కానీ థైరోసిన్ తో కానీ రియాక్ట్ అయ్యి ఆల్కలైన్ మీడియం లో, ఆల్కలైన్ మీడియం అంటే సోడియం హైడ్రాక్సైడ్, ఆల్కలైన్ మీడియం లో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక డై ఫామ్ అవుతుంది. ఏం డై అది? ఎజో డై ఫామ్ అవుతుంది. ఎజో డై అంటే దాన్ని మనం క్రోమోజెన్ అంటాం, క్రోమోజెన్ డై ఫామ్ అవుతుంది అనమాట. క్రోమోజోన్ డై ఎలా ఉంటుంది అంటే మనకు రెడ్ కలర్ ఉంటుంది. ఇది పాలిష్ డయేజో టెస్ట్ అనమాట. ఏం చెప్తున్నాం మళ్ళీ మీకు, అరోమాటిక్ అమైనో యాసిడ్స్ లో థైరోసిన్ ట్రిప్టోఫాన్ కానీ హిస్టిడిన్ కానీ మనం తీసుకొని, బేసిక్ అమైనో హిస్టిడిన్ కానీ తీసుకున్నప్పుడు ఈ రియేజెంట్స్ యాడ్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ లో క్రోమోజోన్ డై అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది. అది ఫామ్ అయినట్లయితే మనకి ఇచ్చినటువంటి అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ కానీ హిస్టిడిన్ కానీ అవుతుంది, ట్రిప్టోఫాన్ కానీ హిస్టిడిన్ కానీ అవుతుంది. సో పైన చెప్పుకున్నటువంటి జాంతోప్రోటిక్ టెస్ట్ కి మనకు పాజిటివ్ వచ్చినట్లయితే మనకి ఇచ్చినటువంటి శాంపుల్ అరోమాటిక్ అమైనో యాసిడ్ కాబట్టి పాలిష్ డయేజో టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చిందంటే మనకి ఇచ్చినటువంటి అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ ఇది ఒకసారి టెస్ట్ చూద్దాం, పాలిష్ డయేజో టెస్ట్ ఏంటో యానిమేషన్ చూద్దాం, రియాక్షన్. సో థైరోసిన్ అమైనో యాసిడ్ తీసుకుంటున్నాం మనం, టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేసాము. సల్ఫోనిలిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డిజాల్వ్ చేసిన సల్ఫోనిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేసాము, సోడియం నైట్రేట్ సొల్యూషన్ తీసుకుంటున్నాము, టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేసాము, సోడియం కార్బోనేట్ టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేసాము. చూడండి అక్కడ కలర్ అనేటది ఫామ్ అయింది, అంటే పాలిష్ టెస్ట్ ఇక్కడ మనకి క్రోమోజెన్ డై ఫామ్ అయింది. సో మనకి పాజిటివ్ టెస్ట్ వచ్చింది. సో పాజిటివ్ టెస్ట్ వచ్చిందంటే అర్థమైంది మనకి ఇచ్చినట్టు అమైనో యాసిడ్ ఎయిదర్ ట్రిప్టోఫాన్ కానీ హిస్టిడిన్ కానీ అనమాట. ఓకే, సో అక్కడ మనకి ఇమిడిజోల్ రింగ్ ఉంటుంది అనమాట, ఆ ఇమిడిజోల్ రింగ్ ఉండటం వల్ల మనకి టెస్ట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి క్వాలిటేటివ్ అనాలసిస్, అమైనో యాసిడ్స్, ఇంకా కొన్ని రియాజన్స్, కొన్ని టెస్ట్లు ఉన్నాయి మనకి ఇంకా. అయితే ఏంటంటే మీకు టైం సుమారుగా 8:54 అయింది, రిమైనింగ్ టెస్ట్ కి మనం రేపు క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. మిలియన్ టెస్ట్, హిస్టిడిన్ టెస్ట్, హాప్కిన్ టెస్ట్, సెగ్గుచి టెస్ట్, లెడ్ సల్ఫైడ్ టెస్ట్, ఇవి మన రిమైనింగ్ క్లాసులో రేపు మనం డిస్కస్ చేద్దాం.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కెన్ లీవ్ నౌ, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి.